साथियों, अपने सिद्धांतों से एन लोकेश के पिताजी इसलिए भटक गए हैं क्योंकि वो सच्चाई का सामना नहीं करना चाहते। मैं आज उनका सच आपको बताने के लिए आया हूं। ఈ రోజున ఈ లోకేష్ గారి తండ్రి ఎవరో తెలుసు అందరికీ, ఆయన ఎందుకు ఈ రకంగా వాస్తవాల నుంచి నిజాల నుంచి ఎందుకు తప్పించుకున్నారు, వాస్తవాలను ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నారు, ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్నాను, ఇక్కడికి వచ్చాను. पहला सच, वो कभी दोबारा चुनाव जीत नहीं पाए हैं और इसलिए चुनाव में बुरी तरह उनको हार का डर लग रहा है. మొదటి విషయం, ఆయన ఎన్నికల్లో ఎప్పుడూ అధికారంలో ఉండే మరలా గెలిచిన దాఖలా లేవు. అందువల్ల అందుకు నేను చెప్పే కారణాల్లో మొదటి కారణం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న పరమ భయం. దూసరా సచ్, అప్నే బేటే రాజనీతి మే స్థాపిత్ కర్నే కి కోషిష్. రెండవ నిజం ఏంటంటే, ఆయన కుమారుణ్ణి ఏదో ఒక రకంగా రాజకీయాలపై రుద్దాలి, రాజకీయాల్లో అతన్ని స్థాపించాలి అని ఆయన చేసేటువంటి ప్రయత్నం. తీసరా సచ్, అప్ని ఫేల్స్ కా క్రియేషన్. మూడవది, ఆయన ఏ రకంగా సంపన్నులయ్యారు, ఏ రకంగా వెల్త్ క్రియేషన్ జరిగింది, అది కూడా ఒక రకమైనటువంటి నిజమే, భయమే. ఆర్ చౌథా సచ్, జో ఇస్ సమయ ఆప్సే బాత్ కర్ రహా హై आपका ये चौकीदार, उन्होंने उनकी नींद हराम करके रखी है. ఇప్పుడు నాలుగో సత్యం ఏమిటంటే, మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ దేశానికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి ఒక నిజాయితీ గల నాయకుడు. అందుకే ఇన్ చాలా సత్యాయో సే वो डरे हुए हैं, नींद नहीं आती है, परेशानी से दिन गुजार रहे हैं.